తను మాట్లాడలేదు, అయినా తన సైగలతోనే మాట్లాడుతుంది. అంతేకాదు వినికిడి సమస్య ఉన్న అభిమాన్యంతో జీవితంలో ముందుకెత్తోంది. తాను ఎంచుకునే పాత్రల్లో ఉదిగిపోయి నటించి ఆమె కంటూ ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అచ్చ తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం, హిందీ వంటి పలు భాషల చిత్రాల్లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమెనే అభినయ ఆనంద్. కానీ ఆమె అభినయ కంటే సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ చెల్లెలు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పుట్టుకతోనే వచ్చిన కొన్ని లోపాలను సవాలుగా స్వీకరించి సినీ ఇండస్ట్రీలోనే మంచి నటిగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవలే కాలంలో హీరో విశాల్ తో ఆమె పెళ్లి అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విశాల్ అభినయని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాలతో పాటు అభినయ రియల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అభినయ ఆనంద్ 1991 నవంబర్ 13 కర్ణాటకలోని కావ్యలూరులో జన్మించారు. తండ్రి ఆనంద్ వర్మ, ఆయన కన్నడ, తమిళ్లో మంచి నటుడు. ఆమె తల్లి హేమలత, ఆమె గృహిణి. ఇక అభినయకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెకి మాటలు రాకపోవడంపై తమ తల్లిదండ్రులు గమనించారు. దాంతో ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లి పరీక్షించారు. అయితే డాక్టర్స్ ఆమెకి పలు చికిత్సలు చేయాలని సలహాలిచ్చారు. కానీ ఎంతవరకు ప్రయత్నించినా మాటలు వస్తాయని కన్ఫర్మ్ గా చెప్పలేమని చెప్పడంతో తమ తల్లిదండ్రులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఇక ఇదే సమయంలో ఆమె తండ్రి ఆనంద్ వర్మకి తమిళ్, కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇక తండ్రితో పాటు సినిమా షూటింగ్ కి వెళ్లేవారు అభినయ. అయితే అక్కడ అభినయని చూసిన ఒక సినీ డైరెక్టర్ ఆమె సినిమాల్లో నటిస్తే బాగుంటుందని భావించి తన తండ్రి గారికి సలహాలిచ్చారు. దాంతో పలు యాడ్స్ లో నటించడం మొదలు పెట్టారు అభినయ. అయితే తన యాక్టింగ్ బాగున్నప్పటికీ మాట రాకపోవడంతో ఎంతో ఇబ్బందికి గురయ్యి ఆ యాడ్స్ కి నో చెప్పేశారు అభినయ. కానీ తనకి 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి తనకి నటనపై మక్కువ కలిగింది. ఇక ఆమె కోరిక మేరకు తన తల్లిదండ్రులు కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచి తన కెరియర్ లో ముందుకెళ్లేలా చేశారు. అయితే అదే సమయంలో ఆమెకి తమిళ్లో తీసిన నా దూదిగల్ అనే సినిమాలో అవకాశం దక్కింది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవ్వబోతోంది అనే తరుణంలో జరిగిన ఒక అంశం వలన అభినయకు ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ముందుగా ముంబై నటిని తీసుకున్నారు. ఆమెకి తమిళం సరిగ్గా రాకపోవడంతో నటనలోనూ చాలా మిస్టేక్స్ ఉండడంతో ఆమెని తొలగించి అభినయని తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె నటనకి గాను ఎంతో మంది అభిమానంతో పాటు మన తెలుగులో నేనింతే, కింగ్, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు వంటి సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అంతేకాదు నాదు ఉదిగల్ అనే సినిమాలో మాటరాని మౌనంతో తన టాలెంట్ ని చూపుతూ సైగలతో ప్రేక్షకుల్ని అలరించిన అభినయకి మొత్తం 13 అవార్డులు వచ్చాయి. ఉత్తమ సహాయ నటిగా, బెస్ట్ యాక్ట్రెస్ గా కూడా అవార్డ్స్ ని అందుకున్నారు. అయితే అదే సినిమాని మన తెలుగులో శంభో శివశంభో అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో రవితేజకి చెల్లెలుగా నటించారు అభినయ. ఇక ఆమె పర్సనల్ విషయానికి వచ్చినట్లయితే అభినయతో గత కొంతకాలంగా హీరో విశాల్ ప్రేమలో ఉన్నాడని, త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. మార్ట్ ఆంటోనీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ క్రమంలోనే తమ మధ్య ప్రేమ చెదిరించిందని, ఇప్పుడు అది పెళ్లి వరకు వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభినయ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని తెలిపారు. తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని, మార్ట్ ఆంటోనీ సినిమాలో ఆయనకి భార్యగా మాత్రమే నటించాను, రియల్ లైఫ్ లో భార్యగా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో భార్యను కాలేను కదా అంటూ స్పందించారు. అయితే కొన్నాళ్ల క్రితం విశాల్ చేసిన కామెంట్లు కూడా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి. తాను నటించిన లాటే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇలా అడగగా, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగారు. దానికి విశాల్, నాకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, నేను ప్రేమించిన అమ్మాయితోనే 7 అడుగులు వేస్తానని, త్వరలో ఆమె ఎవరో మీకే తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆమె ఎవరో తెలుసుకోవాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఈ విషయం ఇలా ఉంచితే పుట్టుకతోనే నోట మాటరాని అభినయ తన చిన్నతనం నుంచే ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని తన మూక సైగలతోనే ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.